వైసీపీ సర్కార్ టార్గెట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పులివెందుల గడ్డపై నుంచి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాయలసీమకు జగన్ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే రాయలసీమను రతనాల సీమ చేస్తానన్నారు. తనకు అడ్డొస్తే సైకిల్ స్పీడ్ను పెంచి తొక్కుకుంటూ వెళ్తానని ఫైర్ అయ్యారు చంద్రబాబు. మీలో తిరుగుబాటు కనబడస్తా ఉంది. పులివెందల వాసులు నిన్ను గురించి ఏమనుకుంటున్నారు అర్థం చేసుకుంటే కొంచెమైనా మార్పు వస్తుందని ఆలోచిస్తున్నాను తమ్ముడు. వస్తుందంటారా మీరు ఎవరు తమ్ముళ్ళు? రాయలసీమకు న్యాయం చేసే వ్యక్తి ఎవరు? రాయలసీమ ద్రోహి ఎవరు? నేను రాయలసీమ బుడ్డే, ఇక్కడే పుట్టా. ఈ రాయలసీమని రతనాల సీమ చేస్తా. ఏదో నన్ను లైన్ అంటున్నాడు, ఏదో వయసు అయిపోయింది అంటున్నాడు. తమిళ్ళు, నా విషయంలో వయసు అనేది ఒక నెంబరే. లైన్ ఎప్పటికీ లైనే, సింహం ఎప్పటికీ సింహమే. ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు, అరస్తా ఉంటాడు. వింటున్నాడా? ఇరిగేషన్ మంత్రి ఎవరు తెలుసా మీకు? అంబోతి రాంబాబు. పోలవరం ప్రాజెక్టు పోయింది, రాయలసీమకు అన్యాయం చేస్తున్నారంటే చెప్పకుండా పవన్ కళ్యాణ్ బ్రో అంట. ఆ బ్రో సినిమా గురించి మాట్లాడతాడు. నువ్వు మంత్రివా లేకపోతే బ్రో సినిమాలో యాక్ట్ చేసే బ్రోకర్వా అని నేను అడుగుతున్నా ఈ మంత్రిని. ప్రభులు కూడా చేశారు. అక్కడికి వచ్చి మీటింగ్ పెడితే ఇదే పోలీసులు నాటకాలు ఆడారు. నేను చెప్పా, నాతో పెట్టుకుంటే సైకిల్ స్పీడ్ వేస్తా, అడ్డం వస్తే తొక్కుకుంటా పోతాను, కానీ ఎవరిని వదిలిపెట్టాను.